సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో జస్వంత్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సర్దార్ ఖాన్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పేద ప్రజలను టార్గెట్ చేసే విధంగా పేద ప్రజలకు ఆర్థికంగా భారం పెంచే విధంగా పనిచేస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా చమురు ధరలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ టిఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒక అవినావ పార్టీగా అంటే చిన్నపోటీ పెద్ద పోటీ లెక్క పనిచేస్తున్నాయి. బయట మాత్రం జనాల దృష్టిలో ఇటు బీజేపీ నాయకులే గాని టిఆర్ఎస్ పార్టీ నాయకులే గాని ఒకరికొకరు విమర్శించుకుంటున్నాయి తప్ప వాళ్ళు రెండు కలిసి పనిచేస్తున్న విషయం నిన్న పార్లమెంట్ జరిగిన సంఘటనే దానికి నిదర్శనం. మీరు టిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైన మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే మాత్రం